నిశ్చయం అవసరం లేదు. దేవుడు ఉన్నాడో లేదో తెలియదు, కానీ మనం మాత్రం ఈ భూమి మీదే ఉన్నాం. మనకు మాత్రం పరిచయం అవసరం. నిజానికి ఈ ప్రపంచంలో ప్రతి సెకండ్కు 4 పుడుతున్నారట, అదే సెకండ్కు 2 చనిపోతున్నారట. కానీ మనుషులుగా ఎందుకు పుడుతున్నాము, ఏం సాధించాలని పుడుతున్నాం అనేది మాత్రం ఏ ఒక్కరికి తెలియదు. నా పేరు శ్రీ. ఏదో పుట్టినవంటే పుట్టినాం, లాస్ట్కు ముట్టినాం అన్నట్టు కాకుండా జీవితంలో ఏదో ఒకటి సాధించాలనేది నా కోరిక. వేసుకోవడానికి సరైన చెప్పులు లేకపోవచ్చు, కానీ చెప్పుకోవడానికైనా మంచి పేరు ఉండాలనేది నా ఫీలింగ్. నేనే కాదు, ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఇలాగే ఆలోచిస్తారు, కానీ ఎవరో ఒక్కరు దాన్ని సాధిస్తారు. అలా నా పేరు ఉండాలనేది నా ఫీలింగ్. తిండి పెట్టాలి, బర్రె తిన్నట్టు నువ్వు తింటే సరిపోదు. బర్రె గుడి తిండి పెట్టు, అప్పుడు పాలేంది, పెరుగు, నెయ్యి, వెన్న అన్ని ఇస్తుంది. నువ్వేనా? రెడ్డు రెడ్డు, ఎల్లో ఎల్లో. మేము వీడియోలు తింటాను, వాళ్ళు నువ్వు యాక్టింగ్ చేస్తావా? తినడానికి టైం ఉండలేదు, కిరాణా షాపు బాగా ఇబ్బంది. నువ్వు కాక టూర్ లోకి వచ్చాడు మంది ఉన్నా. పైసలు వేరే, చెంబు పెట్టుకో, పైసలు ఇచ్చి తీసుకోపో. చెంబు నేనేం చేసుకోవాలి? ఏదైనా తీసుకో, దొడ్డికి తీసుకోపో. భ్రమైతా, మేము వీడియోలు తింటాను, వాళ్ళు యాక్టింగ్ చేస్తావా? పని పాట దగ్గర కూర్చుంటావు, కానీ వీడియో చేస్తానికి ఏమైతా మంచిగా. ఏమనుకున్నావు చేస్తావా? వీడియో బుద్ధి కొట్టి చేస్తావా? టైం ఉండదు నాకు. సరే ఉన్నది, చంద్రదాత వీడియోలలో చేస్తావా? చేయవా? అరే మంచి ఫేమస్ అవుతారా? తానే చేసిన వాళ్ళు ఇక మల్లూరు తిరగాలి. తాత చిన్నదా, ఇగో మేము వీడియోలు ఇస్తాను, అలా యాక్టింగ్ చేస్తావా? నేనే చేయండి, పాలు పాటలే మీరు వీడియోలు మొదలు పెట్టలేదు నాకు. మన ఊళ్ళే మేము వీడియోలు ఇస్తాను, ఇవాళ యాక్టింగ్ చేస్తావా? చెయ్యో పిల్లగా, నాతో కాదు. కట్టముంది ఎందుకు చేయమ్మ? ఇగో చెల్ల మంచి కనబడతావు. మా కళ్ళ పడతావు, కానీ గొలుగుతాడు అయ్యో. అబ్బా, పర్సప్పుడు చేసిన గురుడే, ముసలప్పుడు చేసిన గురుడేనా? ఈ మొగోళ్ళు అందరు గంతే. ఎమ్మెల్యే ఎంపీలతో తిరుగుతాను, నేను యాక్టింగ్ చేస్తాను సార్. నేను జయ. అరే వాళ్ళు యాక్టింగ్ చేస్తారే, నువ్వు మా వీడియో కాకుంటే మా అక్క లేదా? మా అక్కని అడుగుదాం. ముగ్గురు మంచి దొస్తులే, కడుగు. మూడు చికెన్ ఒక కడ కలిసి ఉండేరా? యాక్టింగ్ ఏ అక్క? అబ్బా నువ్వు బాగుంది. ఏవా ఆ యాక్టింగ్ ఏదో మా వీడియోలో ఎక్కారా? నేనేం చేసిరా బాగుంది, అల్లరాని సంగతి చెప్తా. అరే నువ్వు యాక్టర్ ఎత్తుకున్న తర్వాత ముందు యూట్యూబ్ లో ఛానల్ పెట్టినా? మరి పెట్టలే. సరే ఇలా పెడతా, ఛానల్ పెట్టాలి కదా. ఇలా మీ ఇంటికి ల్యాప్టాప్ పట్టుకొని వస్తా నైట్. సరే వీడియోలో ఏమంటే ముసలు కూడా ఒప్పుకో లేదు, ఆఖరికి లక్కన అడిగితే ఈ లక్క బింగిరంతా వచ్చుకొని చీకట్లో ఛానల్ పెట్టడం ఏందో ఏమో. అరే మనం చేసే పనికి చీకటి వెలుగుతో సంబంధం ఉండేది, అర్థమైందా? అయితే విలేజ్ లో కామెడీ అందిస్తా కదా, విలేజ్ కామెడీ అని పెడితే ఎట్లుంది? మంచిగా ఉంది, కానీ ఆల్రెడీ ఆ పేరుతో యూట్యూబ్ లో ఛానల్ ఉంటే ఎట్లా? నువ్వు పెట్టి వేస్ట్ కదా. ఏముండదు, ఎందుకుంటది రా. ఎందుకంటే మంచిది, ఒకసారి చెక్ చేయ బా. చెక్ చేయ ఒకసారి చూడు. సరే పట్టు. ఓ నావా, విలేజ్ కామెడీ గోని ఛానల్ లేవు గారా? ఓహో,
ఇవన్నీ అవే. అయితే సినిమా రేంజ్ లో ఇస్తా అనుకుంటాను కాబట్టి విలేజ్ సినిమా అని పెడతా, మంచిగా లేదా? సరే పాట ఇది కూడా ఉంది కదా. ఎచ్ఎల్ నీకు అచ్చిన థాటింగ్ రావద్దు, ఏదైనా క్రియేటివ్ గా థింక్ చేసి పెడు శ్రీ. అయితే క్రియేటివ్ థింగ్స్ అని పెడతా. ఉందా? అయ్యో బిడ్డ అరే ఇట్టా కానీ వీడియో నేనే ఇరవై కాబట్టి నా పేరు పెట్టరా రాజు కామెడీ. ఏమద్దు మా బావ ఎదిగినాక నీ పెడతాడు బతికింది అంటావు. నేను కట్టేందుకు అంటా నేనా? ఇప్పుడు గిట్లనే అంటారు ఎదిగినాక ఏమేమో అంటారు. అరే ఎదిగిందిలే చేసిందిలే ఏతులకు కోతులతో కొట్లాడినట్టు ఇప్పుడు అవసరమా? ఇవి అదంతా కదా, ఎక్కువ మీరే యూట్యూబ్ చూస్తారు కదా, మీరే తలో పేరు చెప్పుల్లి అది ఇలా చెయ్యేద్దాం లేదనుకో అదే పెడతా ఖచ్చితంగా. ఆ శ్రీ ఇది తెలంగాణ కదా, మా తెలంగాణ ముచ్చట్లని పెడదాం, వస్తుంటే చెయ్యేస్తా. మనవరి చిత్రాలను పెట్టు. ఉంది అరే పక్కింటి కుర్రాడని పెట్టు. చాయ్ బిస్కెట్ అని పెట్టు. ఉంది జిందగీ అని పెట్టు. అరే అయితే మన పల్లె ముచ్చట్లని పెట్టు, కిరాకుంటది. ఉన్నది బా గల్లీ పొరగాలని పెట్టు. ఉన్నది బాటసారి అని పెట్టు. ఇది మంచిగా ఉంది, ఇది కూడా ఉంది. అరే ఎక్స్ వై జెడ్ అని పెట్టరా, అదే అసలే ఉండదు. రైట్ చెయ్యి అమ్మ, ఇది కూడా ఉందారా? అన్నున్నట్టున్నా. ఇదంతా కాదు బావ, మా తాత పేరు మీ తాత పేరు కలిపి పెడదాం, మళ్ళన్నా సత్తన్నా. అరే నువ్వు ముస్లిం పర్సనల్ గురించి ఆలోచిస్తానవరా, నువ్వు లేట్ చేసినవరా లేటు, నువ్వు ఎక్కాల్సిన నేను ఎప్పుడో నీకింది, నువ్వు ఇంకా పట్టల మీద పడుకొని పోరుతున్నావు ఇంతకిట. ఎందుకు లేలు పెట్టుకుంటాను? సరే నీకు నవ్వులాట లేకుంది కానీ పొద్దున మంచి ఛానల్ పేరు ఒకటి క్రియేట్ చేస్తా, పొద్దునే పెడతా చీకట్ట నియమ పని అయితే పొద్దున. రాత్రి నిద్ర లేకుండా ఆలోచించింది అయినా కానీ ఏ పేరు దొరకలేదు. కొత్త సంవత్సరం వచ్చింది, అజ్ఞాన సంక్రాంతి వస్తుంది. రైట్ నా బంగ్లాలు బంగ్లా ఎక్కిస్తుంటా మీద పండి నా ఆస్తి పదుతామని చెప్పని ఎస్పీ డిఎస్పీ కలెక్టర్లు కలెక్టర్లు మినిస్టర్లు ఎంపీలు ఎంపీలు ముఖ్యమంత్రి. మంచిగా మాట్లాడతాను, మేము కొన్ని వీడియోలు ఇస్తాను అలా నువ్వు చేస్తావు మరి కాపాడుస్తాను. నాకు ఎందుకు పనిది, నాకు రోజు ముల్లెపోతే నాకు నాకు ఎందుకు పని? అది పోతే ఓనరా, నేను ఛాన్స్ ఇస్తాను కానీ చెప్తలేడు ఆయన. నేను లేను అది ఎందుకు బాగా, నువ్వు బాధపడ. ఆయన కీస్ అని ఉత్తాడు. ఇక్కడ ఏమో పిట్ ఉంది, ఈ రెండింటిని కలిపి కీస్ పిట్టా అని పెడతా. ఎట్లున్నది? మంచిగా ఉందిరా. శుభం ఫోన్ కూడా మోగింది, చూసినవారా కీస్ పిట్ అని పెట్టాగానే ఫోన్ ఎట్లా మోగిందో. ఇక ఛానల్ పేరు ఇదే, నెట్ అక్కడ తానం చేసి ఇక మన ఛానల్ పేరు కీస్ పిట్ అని పెట్టేస్తా. మంచిగా లేదా? అయిపోయింది. అరే ఈ స్పెల్లింగ్ కరెక్టేనా చూడు, ఇంతసేపు పెట్టానా? దేవుడా ఈ ఛానల్ పెద్ద హిట్ కావాలి. నాకా లేదురా? ఎచ్చి కాదు మరి, టేక్ ఇట్ ఈజీ. అంటే టేక్ ఇట్ ఈజీ? ఏం టేక్ ఇట్ ఈజీ, కీస్ పిట్ట అని పెడితే ఏదో పిట్ట రెట్టేసిన ఫీల్ కాకపోదు అమ్మ, ఇంత పెద్ద రెట్టేసింది కారా. అరే ఏం బాధపడకరా, శుభ సూచికం అనుకో, ఇంత దొరుకుతావరా నాకే దొరుకుతావరా ఇప్పుడే. అరే ఇంక ఇచ్చా మొత్తం.
ఇంకా అప్పాలు కాకముందే తినడానికి వచ్చినావా? నేను నీలక తినడానికి రాలేదు, పని చేసడానికి వచ్చిన కదమ్మా. ఎంత పని చేసిన అంకర్ పోతానే మంచిగా పోయి అబ్బా నువ్వు అంత చక్కగా పోతున్నట్టు నువ్వు కూడా అంకర్ తొంకరనే పోతానవుగా చూసుకో. ఎవరు ఎవరిది ఎట్లా పోతాను చూద్దా. ఎందుకు కొడతారే తినంగ ఏంటి అప్పకి అప్పనే తింటారా? ఎట్లా నమ్మలే తింటారు కదా. మంట పెట్ట పొమ్మల లెక్క పోయబెట్టినట్టు చేస్తున్నావు. బాబాన ఛానల్కి ఏం పేరు పెట్టి ఏమో నాకు ఇంకా చెప్పలేదా? ఏం మరి మీ బాబా నీకేనా చెప్పలేదు? అబ్బాయి మస్తిగా ఉన్నాయి అబ్బలే. చిట్టం మేము ముగ్గేస్తా అన్నావు. మిరపకాయ ముగ్గేస్తా అనుకుంటున్నా. అది ఎట్లుంటది? ఉల్లార వచ్చినట్టు ఉంటది. ఏ ముగ్గేయాలి? బాతుల ముగ్గేస్తా. 15 చుక్కలు, మధ్య చుక్క 8 నచ్చవాలి. అమూల్య అమూల్య మీరు పెండ పెట్టిలా? బర్రేనా? బరే బరే. ఎప్పుడు అయిపోయింది పెండ? అల్కీరా. అల్కీరా? అయ్యో పెండ ఎక్కడ దొరుకుతుంది ఇప్పుడు? బర్రె కొన్ని బాపాట బండి కొన్నాడు. బర్రె అమ్ముతారు చిచ్చమ్మనా? నేను బర్రె అనుకున్నా. సారీ చిచ్చమ్మా. రాజా దొరకబట్టి మిరపకాయలు కూస్తాని అనుకున్నా. చిట్టమ్మ అరే నిరపకాయలు ఉల్లార వచ్చినావు ఏంది? భలే వేసింది ముగ్గు. అరే నీ సెల్లి అరే చిట్టమ్మ వీడియో తీద్దాను. అరే మా ఛానల్ పనికొస్తుంది చిట్టమ్మ. ఈ వీడియో తీసి మా ఛానల్ పెట్టుకోమంటారా? పెట్టుకోర్రీ. అవును శ్రీ, మీ ఛానల్ పేరు ఏం పెట్టినా? తీసి పిట్ట. చెడ్డ పిట్ట రాక రాక నీకు ఇడికి వచ్చిన వాళ్ళనే రావన్నా. నీ అమ్మా పోయేదేదో బాతు ముగ్గులమేనా అయిపోయింది కదా. ఏం బాతు ముగ్గే? అరే నువ్వు బెత్తడున్నప్పటి నుండి చూస్తాను బాతు ముగ్గులు. ఇప్పటికీ గవ్వే బాతు ముగ్గులు, గవ్వే చిలుక ముగ్గుల. నీ అమ్మ ముగ్గంటే ఇది చూసిన ఎంత క్రియేటివిటీ చేసిందో. నిజంగా నిరపకాయలు కూడా ఇట్లుండే కారా? కాదా శ్రీ, నిజంగానే మిరపకాయలు ఉల్లార వచ్చినట్లేదా? నిజంగా మిరపకాయలు ఉల్లార వచ్చినట్టే ఉన్నాయి. అయ్యా మిరపకాయలు ఉల్లారనే చిట్టమ్మ. నా మిరపకాయలే కథ చెప్తాను ఇప్పుడు. నీ బాబుకు నే చెప్తాను యూడే బద్మాష్. నా బాధలు అమ్మ పూర్వీకి సార్ మొత్త బిడ్డ అనుకుంటున్నారు. వీడియో తీరా నాకు పనికిస్తుంది. అవును చిట్టవ సాటిగా కొట్లాడతారు రాలే. పీడ పండుగ ఏందో కానీ మనకు మంచి వీడియో దొరికిందిరా. ఇప్పుడు దీనికి వెనక ముందు ఇంత వీడియో తీసి దాన్ని ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తా. తర్వాత మన పని వీడియో తీసుకుంటాం. సరే పా.